హాయ్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క Q1 రిజల్ట్స్ అనేవి కొన్ని యొక్క మేజర్ స్టాక్స్ అనేది కొన్ని యొక్క అనాలిసిస్ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మంత్లో Q1 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి యొక్క మేజర్ స్టాక్స్ అనేది మనం ఇప్పుడు ఏంటో తెలుసుకుందాము. మనకి ట్రేడింగ్ అనేది చేసేటప్పుడు ఈ యొక్క మేజర్ స్టాక్స్ మీద చేస్తూ ఉంటాం. మెయిన్గా సన్ ఫార్మా, లూపిన్ ఇటువంటి యొక్క స్టాక్స్ మీద, డాక్టర్స్ రెడ్డి స్లాబ్, సిప్లా ఈ యొక్క స్టాక్స్ మీద ప్రభుదాస్, లలితార్ యొక్క అనాలిసిస్ ప్రకారం వాటి యొక్క Q1 రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్లోకి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు సన్ ఫార్మా ఫస్ట్ చూద్దాం. ఈ యొక్క సన్ ఫార్మా Q1 రిజల్ట్స్ ఎస్టిమేషన్స్ అనేది ఏ విధంగా ఇచ్చున్నారో వీళ్ళు. సో ఈ యొక్క ఏప్రిల్ జూన్ మాసం యొక్క Q1 రిజల్ట్స్ అనేది ఈ యొక్క సెక్టర్ మీద నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 762.6 కోట్లు ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇది 12.3% పెరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా క్వార్టర్ బేసిస్లో 19.9% పెరగవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తున్నారు. నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే 8% పెరిగి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 9.4% క్వార్టర్ బేసిస్లో ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకున్నట్లయితే 9.4% మెరుగుపడుతుంది అంటున్నారు. 7709.3 కోట్లకు చేరుకుంటుంది అంటున్నారు. అదేవిధంగా ఏపీఐటీడీఏ యొక్క ట్యాక్సెస్ చూసుకున్నట్లయితే 13.9% పడిపోతుంది అంటున్నారు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. క్వార్టర్ బేసిస్లో మాత్రం ఇది 46% పెరిగి 1310.1 కోట్లకు చేరుకుంటుంది అనే ఈ యొక్క ప్రభుదాస్, లలితార్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది రిలీజ్ చేసి ఉన్నారు. సో మరొక కంపెనీ మనం, మరొక స్టాక్ మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సన్ ఫార్మా చూసాం. నెక్స్ట్ ఈ యొక్క నెక్స్ట్ స్టాక్ లూపిన్ చూద్దాం. లూపిన్ యొక్క స్టాక్ యొక్క Q1 రిజల్ట్స్ అనేది, వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏ విధంగా రిలీజ్ చేసి ఉన్నారు. లూపిన్ స్టాక్ మీద నెట్ ప్రాఫిట్ 296.5 కోట్లు ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 17.6% పెరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అని కూడా ఉన్నాయి. ఇంకా 3.2% క్వార్టర్ బేసిస్లో పెరుగుతుంది. నెట్ సేల్స్ మాత్రం ఇది 14.6% మెరుగుపడుతుంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. ఇది 4324.2 కోట్లకు చేరుకుంటుందని కూడా తెలియజేస్తున్నారు. ఇంకా ఈబీఐటీ చూసుకున్నట్లయితే ఇది 70.1% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పెరిగి క్వార్టర్లీ బేసిస్లో మాత్రం 4.3% పడిపోతుంది అంటున్నారు. ఇది 758.1 కోట్లకు చేరుకుంటుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉన్నవి. ఈ యొక్క అనాలిసిస్ అన్ని ప్రభుదాస్, లలితార్ వాళ్ళ యొక్క రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం మేజర్గా చూసుకుందాము. ఇంకా డాక్టర్స్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఈ యొక్క స్టాక్ మీద వీళ్ళ యొక్క Q1 అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. సో వీళ్ళ యొక్క రిజల్ట్స్ చూసుకున్నట్లయితే దీని మీద నెట్ ప్రాఫిట్ 540.8 కోట్లు ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తున్నారు. అప్సైడ్ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇది 13.6% అనేది పెరుగుతుందని కూడా చూస్తున్నారు. ఇంకా ఈ క్వార్టర్ బేసిస్లో 18.8% పడిపోతున్నారు. ఇంకా నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 2.2% పెరిగి క్వార్టర్ బేసిస్లో 5.2% పడిపోయి 3820.3 కోట్లకు చేరుకుంటుంది అంటున్నారు. ఈబీఐ ట్రేడ్ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 6.7% పెరిగి ఈ యొక్క క్వార్టర్లీ బేసిస్లో 0.2% పెరుగుతుంది అంటున్నారు. 820.6 కోట్లకు చేరుకుంటుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తున్నారు. మరొక మేజర్ యొక్క స్టాక్ మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం. సో ఈ యొక్క మంత్లో ఈ యొక్క Q1 రిజల్ట్స్ అనేది, స్టాక్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా మనం మేజర్గా చూసుకున్నట్లయితే సిప్లా యొక్క స్టాక్ యొక్క అనాలిసిస్కి వెళ్దాం. సిప్లా అనాలిసిస్ ప్రకారం యొక్క ప్రభుదాస్, లలితార్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నెట్ ప్రాఫిట్ 465.1 కోట్లు చేరుకుంటుంది అంటున్నారు. ఇది ప్రీవియస్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే 4.1% మెరుగుపడుతుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. క్వార్టర్లీ బేసిస్ లాస్ట్ క్వార్టర్తో పోల్చుకున్నట్లయితే ఇది 26.8% మెరుగుపడుతుంది అని కూడా చెప్తున్నారు. నెట్ సేల్స్ చూసుకున్నట్లయితే ఇది 10.8% మెరుగుపడుతుంది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. క్వార్టర్లీ బేసిస్లో 0.3% పడిపోతుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. 4257.3 కోట్లకు కూడా ఇది వస్తుందంటున్నారు. ఇంకా ఈబీఐ టీడీఏ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 15.6% పెరిగి ఇది క్వార్టర్లీ బేసిస్లో 11.6% పడిపోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది 732.3 కోట్లకి చేరుతుందని కూడా ఈ యొక్క ప్రభుదాస్, లలితార్ ఎక్స్పెక్టేషన్స్ అనేది చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మేజర్ స్టాక్స్ యొక్క Q1 రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం
ఈ యొక్క రిజల్ట్ అనేది తెలియజేశారు. ఈ మంత్లో ఈ యొక్క రిజల్ట్స్ అనేది కూడా తెలియజేస్తారు. ఈ యొక్క స్టాక్ అనేది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.